పశ్చిమ గోదావరి జిల్లాలో ఈ క్రాప్ నమోదు వేగవంతం చేయడానికి వ్యవసాయ శాఖ అధికారులు చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ కార్తికేయ మిశ్రా వ్యవసాయ అధికారులను ఆదేశించారు. బుట్టాయిగూడెం మండలం విప్పలపాడు గ్రామంలో జరుగుతున్న ఈ క్రాఫ్ట్ బుకింగ్ ను కలెక్టర్ స్వయంగా పరిశీలించారు. విలేజ్ అసిస్టెంట్ నుండి ఈ క్రాఫ్ట్ బుకింగ్ ఏ విధంగా చేయాలో తెలుసుకుని రాజమ్మ అనే రైతు వ్యవసాయ పొలంలో ఆ రైతు వివరాలను కలెక్టర్ నమోదు చేసి రైతు ఫోటో కూడా ట్యాబ్ లో తీశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో ఉన్న 603,290 ఎకరాల వ్యవసాయ భూమిలో ఇప్పటి వరకు 529,12 ఎకరాలు పంటలు వేశారని, అందులో ఇప్పటి వరకు 421,181 ఎకరాలు ఈ క్రాఫ్ట్ నమోదైందని, ఈ క్రాఫ్ట్ నమోదు వేగవంతంగా చేయాలని కలెక్టర్ వ్యవసాయ శాఖ అధికారులను ఆదేశించారు. రైతులకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా అన్ని చర్యలు చేపట్టాలని సూచించారు. ప్రతి ఒక్క రైతు ఈ క్రాఫ్ట్ నమోదు చేసుకోవాలని కలెక్టర్ సూచించారు. ఈ క్రాఫ్ట్ నమోదు చేసుకోవడం వల్ల వైఎస్ఆర్ ఇన్సూరెన్స్ వస్తుందని, 0% వడ్డీ పథకం రుణాలు మంజూరు చేయడానికి వీలవుతుందని ఆయన తెలిపారు. ప్రకృతి వైపరీత్యాల వల్ల పంట నష్టపోయిన రైతులకు పరిహారం చెల్లించేందుకు అవకాశం ఏర్పడుతుందని, సిసిఆర్సీ కార్డులు మంజూరు చేసేందుకు అవకాశం ఏర్పడుతుందని కలెక్టర్ వివరించారు. మీకు అది ఇన్పుట్ సబ్సిడీ వచ్చిందా? వచ్చింది సార్. మీరే చెప్పండి, ఎంత వచ్చింది మీకు సబ్సిడీ? ఎంత పడింది మీ అకౌంట్ లో డబ్బులు? ఎంత పడ్డాయి?